బాగున్నారండి అందరూని. ఈరోజు మనకి మిషన్ గురించి కూడా కొద్దిగా వివరంగా చెప్పండి అంటున్నారండి. మిషన్ మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు నా క్లాత్ అసలు ముందుకే జరగట్లేదని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అది ఏంటనేది చూపిస్తాను చూడండి. ఇది మిషన్కి మనం ఇలా కుడుతున్నప్పుడు ఏంటండి, క్లాత్ కొద్ది జరుగుతుంది కానీ కుట్టేటప్పుడు గట్టిగా వెనక నుంచి ఇలా లాగుతూ ఉంటే బాగా వెళ్తుంది, లేదు అంటే అక్కడే ఉండిపోద్ది. దీనికి కారణం ఏంటి, ఇది ఎలా సరి చేసుకోవాలన్నది మనం చూద్దాం. మిషన్కి ఫస్ట్ ఏంటండి, రెండు విషయాలండి. ఇది ప్రాబ్లం వచ్చింది, ఆల్రెడీ మీరు స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉన్నారు, ఇది మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నారు కానీ మధ్యలోనే ఈ ప్రాబ్లం వచ్చింది. మధ్యలో ప్రాబ్లం వచ్చింది అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కాకుండా నార్మల్గా ఎప్పుడు కుట్టే వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది అంటే కనుక ఈ కింద పాదాల దగ్గర ఈ పళ్ళు ఉంటాయి చూడండి, ఇది దంతాలు అంటారు కదా పళ్ళు, ఇక్కడ ప్రాబ్లం వచ్చిందని అర్థం. లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే కనుక ఇక్కడ మనం ఇది నెంబర్స్ ఉంటాయి చూడండి, ఇది 5వ నెంబర్కి ఇలా మనం ఇలా ఓపెన్ చేసి ఇలా తిప్పి ఇలా పైకి పెట్టే కొలిది కుట్టు పైకి పడుతూ ఉంటుంది, అదే కిందకి పెట్టే కొలిది రివర్స్లోకి వెళ్తుంది అనమాట. లాక్ చేయడానికి కూడా వాడడం కోసం అని చెప్పేసి ఇది మనకి సిస్టమ్ ఇస్తారు కానీ ఇది ఎక్కువగా యూజ్ చేయం బ్యాక్, అంటే బ్యాక్ది మాత్రం ఎక్కువ యూజ్ చేయం. ఎక్కువగా ఈ ఎల్లో కలర్ ఉన్న దానికి పైకే మనం వాడతాం. ఈ ఎల్లోకి బ్లాక్కి మధ్యలో కనుక ఇలా ఉండిపోయి ఉన్నది అంటే కనుక ఈ కుట్టు లేకపోవడం అనేది ప్రాబ్లం వస్తుంది అనమాట. అది కొద్దిగా మనం ఇలా సరి చేసుకోండి. ఇటువైపు ఏమో నా మిషన్కి అయితే మాత్రం 12, 8, 6 అని నెంబర్స్ ఉన్నాయండి. ఇటువైపు నేను ఎప్పుడు కూడా ఇలా 12 వరకు పెడితే కనుక నా మిషన్ చక్కగా కుట్టు పడుతూ ఉంటుంది అనమాట. ఇంకా పైకి ఇలా పైకి వెళ్ళే కొలిది పెద్ద కుట్టు వస్తుంది. ఇది ఈ ఇందులో తేడా. ఫస్ట్ మాత్రం అన్నీ ఇప్పుకోకుండా ఇది ఒక్కటే ట్రై చేసి చూడండి, కొద్దిగా పైకి పెట్టి చూడండి. అయినా సరే నాకు ప్రాబ్లం వస్తుందండి అని అనుకున్నప్పుడు కంపల్సరిగా ఇక్కడ ప్రాబ్లం ఉన్నదని, అప్పుడు ఇలాగా పాదం ఎత్తి చెయ్యి ఇలా పెట్టి చూడండి. ఈ పళ్ళు అనేవి మీకు చేతికి తగులుతున్నాయా లేదంటే లోపలికే ఉండిపోయినాయా చూసుకోండి. ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్ నుంచి మనకి దంతాలు అనేవి పైకి రావాలన్నమాట. అంటే ఇప్పుడు ప్రాబ్లం అంతా ఇందులో ఉన్నదని. ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ ఈ ప్లేట్ మార్చి ఉండొచ్చు, ఇది దలసరిగా ఉన్నది వస్తుంది, పలుచగా ఉన్నది వస్తుంది. ఒకవేళ దలసరిగా ఉన్నది కనుక ఇది పెట్టుకున్నారంటే కనుక పళ్ళు కిందకి వెళ్ళిపోతాయి, అప్పుడు కూడా మార్చుకోవాలి. నాకు ఒకసారి ఇలా అయిపోతేనే నేను రిపేర్ చేయించుకున్నానండి, చాలా సంవత్సరాల క్రితం, అప్పటి నుంచి నాకు ఇదే అర్థమైంది అనమాట. ఇప్పుడు ఇది ఎలా సరి చేసుకోవాలంటే కనుక ఇది అడ్డుగా ఉంటుంది కాబట్టి ముందు ఈ స్క్రూని ఇప్పేసుకోండి, పాదాన్ని తీసేసుకుందాం. తీయవలసిన అవసరం లేదండి కానీ మీకు కనిపించదని నేను తీసేస్తాను. ఇప్పుడు ఈ రెండు స్క్రూలు ఉన్నాయి కదండి, ఇవి ఇప్పేసుకోవాలి. ఈ రకంగా రెండు స్క్రూలు ఇప్పేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఈ రెండు స్క్రూలు ఇప్పుకున్న తర్వాత మిషన్ కూడా ఏమైనా సరే మీకు చెత్త కింద ఏమైనా కింద అనిపిస్తే కనుక మిషన్లో బాగా ఇక్కడ చెత్త పట్టేస్తుంది, అది కూడా క్లియర్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాబ్లంకి అయితే ఇది ఇప్పవలసిన అవసరం అయితే లేదండి, కానీ బాగా కనిపించడం కోసమని నేను ఇప్పుతున్నాను అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఏమైనా ఉంటే కనుక ఇప్పుడే క్లియర్ చేసుకోండి. కానీ ఈ చెత్త ఉండడం వల్ల అయితే పెద్ద ఎక్కువ అంత ఎక్కువ ప్రాబ్లం రాదండి, మనకు తెలిసిపోద్ది. ఈ ప్రాబ్లం ఉన్నది అంటే కనుక ఇది కింద ప్రాబ్లం అనమాట. మిషన్ మీరు ఇలా పెట్టుకోండి, మీరు మిషన్కి స్టాండ్ నుంచి కిందకే తీసుకోండి. ఇది చూస్తున్నారు కదా, ఇది మనకి సెటల్ కింద ఒకటి పెద్దది ఇలా బ్లాక్గా ఉంది కదా రాడ్, ఈ పై రాడ్లోని ఇక్కడ ఒకే ఒక నట్టు ఉంటుంది. కన్ఫ్యూజ్ ఏమీ లేదండి, ఇక్కడ అసలు ఏమీ నట్లు ఉండవు, ఇది ఒక్కటే స్క్రూ ఉంటుంది. ఈ ఒక్క స్క్రూని ఇది చూసారు కదండి, ఈ ఒక్క స్క్రూవే ఉంటుంది. ఈ ఒక్క స్క్రూని కొద్దిగా ఇలాగా ఇప్పుడు దీన్ని ఇలాగా మనం లూజ్ చేద్దాం. ఇలా లూజ్ అయిన తర్వాత ఇది స్క్రూ లూజ్ అయిన తర్వాత ఇది ఇలా పట్టుకుని ఏం కాదండి ఇక్కడ ఇలా నొక్కితే లోపలికి వెళ్ళిపోద్ది, పైకి వెళ్ళిపోద్ది అనమాట. దాని తర్వాత స్క్రూని బిగించేసుకోండి. స్క్రూ బిగించకుండా చెక్ చేయడానికి అవదండి, స్క్రూ బిగించిన తర్వాతే మనం చెక్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే మనకి లూజ్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం క్లాత్ పెట్టి నొక్కామంటే మళ్ళీ ఇది కిందకు వచ్చేస్తాయి. ముందు స్క్రూ పెట్టి బిగించేసుకోండి. ఇది గట్టిగా ఇలా నొక్కాం కదా, ఇలాగే నొక్కాను, ఇంకేం చేయలేదు. స్క్రూ లూజ్ చేశాను, ఇక్కడ చేపెట్టి ఇలా నొక్కాను, అంతే, ఇంకేమీ చేయలేదు. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ ప్లేట్ పెట్టేసుకుందామని నేను ఈ పాదం బిగించేసాను. ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు చెక్ చేసి చూద్దాం ఈ స్క్రూలు ఇంకా నేను
పెట్టలేదు. ఇది పెట్టి ఇలా చూసారు కదండి, దానికి అదే మూవ్ అవుతుంది క్లాత్. క్లాత్ మామూలుగానే మూవ్ అవుతుంది. ముందు మీకు ఇందాక చూపించినప్పుడు అసలు క్లాత్ ముందుకి వెళ్ళలేదు, అంటే ఈ రకంగా ఆ చిన్న స్క్రూ ఇప్పడం, దాన్ని అలా నొక్కడం, అంతే, ఇంకేమీ లేదండి. ఇలా చేసుకుంటే కనుక మీ ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది. ఒక్కొక్కసారి ఇవి అరిగిపోతాయండి, పూర్తిగా ప్లెయిన్ అయిపోతాయి, బాగా అరిగిపోయి ఏదైనా ఇరిగిపోయినా అప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది ఇదంతాలని. లేదు అంటే కనుక ఈ ఒక్కటే ప్రాబ్లం అనమాట. ఎక్కడైనా మిషన్ గట్టిగా పెట్టినప్పుడు గట్ట స్క్రూ లూజ్ అయితే కనుక ఈ ప్రాబ్లం వచ్చింది. సరేనా అండి, మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.